హైవియస్ గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో లాభాలు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు 57 పాయింట్ల లాభంతో 10,786 పాయింట్ల దగ్గర నిఫ్టీ కొనసాగుతుంది. అలాగే 200 పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్ 35,852 దగ్గర ట్రేడ్ కావడం చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ నష్టాల్లోకి జారుకుంది. బట్ కొద్దిసేపులో ఇంకో 15-20 పాయింట్ల దగ్గర రికవర్ అయింది. కానీ బట్ 27,000 బిలో మార్క్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ కోట్ అవుతుంది. 26,983 పాయింట్స్ దగ్గర ఆల్మోస్ట్ ఒక 4-5 పాయింట్స్ డౌన్తో ఒక టైట్ రేంజ్ వాళ్ళంతా కూడా మార్కెట్స్లో కనిపిస్తుంది. ఇవాళ ఉదయం ఎస్పెషల్లీ మనకి అమెరికన్ మార్కెట్స్ నుంచి పాజిటివ్ న్యూస్ రావడం వల్ల చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మనం చూసాం. బట్ నిన్న ఇదే టైంలో మిడ్ సెషన్ తర్వాత చాలా స్ట్రాంగ్గా నష్టాల నుండి రికవర్ చేసి లాభాల్లోకి మార్కెట్ రావడం మనం గమనించి ఉండవచ్చు. దాదాపు 180-190 పాయింట్ల మేర రికవరీ నిన్న మిడ్ సెషన్ తర్వాత కనిపించింది. ఇవాళ ఎఫ్ఎండో ఎక్స్పైరీ ఉన్న నేపథ్యంలో కొద్ది గొప్ప మార్కెట్స్లో ఒడిదుడుకులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక దశలో లోకి జారుకుంది. 10,834 ఇవాళ హై, అక్కడి నుంచి 10,773 వరకు పడిపోయింది. బట్ అక్కడి నుంచి కొద్ది గొప్ప రికవరీ అయితే మార్కెట్స్లో ఉంది. కానీ బట్ సమ్హౌ ఆల్మోస్ట్ డేస్ లో దగ్గర మార్కెట్స్ కోట్ అవుతున్నాయని చెప్పుకోవాలి యాజ్ ఆఫ్ నౌ ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే. అండ్ సెక్టార్స్ పరంగా చూస్తే ఒక ఆటో ఒక్కటి వీక్గా ఉంది. మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలనే కొనసాగుతున్నాయి. ఐటీ, మీడియా, ఎఫ్ఎంసీజీ రంగ కౌంటర్స్లో మంచి కొనుగోళ్ళ మద్దతు లభిస్తుంది. ఐటీ ప్యాక్ గత వారంతా కూడా చూసాం మనం, కొద్దిగా అమ్మకాలు ఒత్తిడికి లోనయ్యాయి. ఇవాళ కొద్దిగా వాటిలో లోయర్ లెవెల్స్ దగ్గర బయింగ్ చూస్తున్నాం. ఓవర్సోల్డ్ జోన్లో ఉన్న ఐటీ స్టాక్స్ లైక్ ఇన్ఫోసిస్ అనుకోవచ్చు, టీసీఎస్, ఓఎఫ్ఎస్ఎస్, అలాగే టెక్ మహీంద్ర, హెచ్సిఎల్ టెక్ లాంటి స్టాక్స్లో 2-3% దాకా గెయిన్స్ ఉన్నాయి. అదే పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్లో ఇవాళ కొద్దిగా గెయిన్స్ ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 28,000 కోట్ల రూపాయల మేర కొన్ని సెలెక్టెడ్ అంటే 7 సెలెక్టెడ్ పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్లో రీక్యాపిటలైజేషన్ ద్వారా కేంద్ర నిధులు మూలధనాన్ని ఇవ్వబోతోంది. దీనివల్ల వాళ్ళకి మళ్ళీ రుణాలు ఇచ్చేందుకు తిరిగి బ్యాంక్ యాక్టివిటీ మరింత పెంపొందించుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్టాక్స్లో కొద్దిగా యాక్టివిటీ ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇండియాకి దాదాపు 10,000 కోట్లు, 10,086 కోట్లు టు బి ప్రిసైజ్. అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి 4,498 కోట్లు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్కి 5,500 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ 1,678 కోట్లు, సిండికేట్ బ్యాంక్కి 1,638 కోట్లు, ఇలా దాదాపు 10,000 కోట్ల రూపాయల, 28,000 కోట్ల రూపాయల మేర ఈ బ్యాంక్స్ అన్నింటినీ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వబోతోంది. వీటికి అదనంగా దాదాపు మరొక 41,000 కోట్ల రూపాయలు రీక్యాపిటలైజేషన్ కోసం ఇప్పటికే పార్లమెంట్కి వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు కనుక ఓకే చేస్తే మరొక 41,000 కోట్ల రూపాయలు మరిన్ని పిఎస్సి బ్యాంక్స్కి వచ్చే అవకాశం ఉంది. దాంతో కొన్ని పిఎస్సి బ్యాంక్ స్టాక్స్లో యాక్టివిటీ ఉంది. ఇవి కాక మోతిలాల్ ఒస్వాల్, TV18 బ్రాడ్కాస్టింగ్, అవంతి, నిన్న బాగా పడ్డ హెచ్ఈజీ గ్రాఫైట్ లాంటి స్టాక్స్, పీసీ జ్యువెలర్స్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ లాంటి స్టాక్స్లో కూడా 5-10% దాకా గెయిన్స్ ఉన్నాయి. వీక్ అవుతున్న స్టాక్స్లో ఫ్యూచర్ రీటైల్ 6% నష్టపోయింది. త్రివేణి టర్బైన్ 5% దాకా వీక్నెస్ చూస్తున్నాం. ఇది ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్. అనలిస్ట్ ఎలాంటి వ్యూతో అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ముతఫీ సార్. సో బ్యాంక్స్ రీక్యాపిటలైజేషన్ ఇప్పుడు కొత్త అంశం. దాదాపు 28,000 కోట్ల రూపాయలు పంపించేయబోతున్నారు. అఫీషియల్గా న్యూస్ రావాల్సిన అవసరం ఉంది. ఇది జస్ట్ బయటకు వచ్చిన న్యూస్ ఈటీ నౌ ద్వారా. అండ్ ఇది కాక మరొక 41,000 కోట్ల రూపాయలు కూడా పార్లమెంట్ ఆమోదం కోసం వెయిట్ చూస్తుంది. మేబీ పిఎస్సి బ్యాంక్ స్టాక్స్లో కొద్దిగా వరస్ట్ అయిపోయిందని అనుకోవాలా ఈ పాయింట్లో? నో, దే ఓన్లీ ట్రేడబుల్ స్టాక్స్ అండి. అడిషనల్ పంపింగ్ ఇన్ ఆఫ్ మనీ అంటే ఇది గతంలో వాళ్ళు చేసిన తప్పులకి ఒక రిసోర్స్ అనే చెప్పాలి. అంతకి తప్పించి అది గోయింగ్ టు సడన్లీ గెట్ వెరీ ప్రాఫిటబుల్? ఐ డోంట్ థింక్ సో. కాబట్టి బాగా బీటెన్ ఓన్ కాబట్టి ఈజ్ ఇట్ అన్ ఆపర్చునిటీ బై ఏ పిఎస్యు బ్యాంక్ ఫర్ ట్రేడర్స్? ఐ వుడ్ సే మేబీ ఎస్. ఇఫ్ దే ఆర్ రిస్కీ ట్రేడర్స్ ఐ వుడ్ సే ఎస్. అదర్వైజ్ ఎప్పుడు కూడా మనకి ఒక మంచి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఆర్ మేబీ ఒక గుడ్ ఎన్బిఎఫ్సి ఆర్ ఏ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇటువంటి వాటిలోకి కొనుక్కుంటే ఐ థింక్ రిలేటివ్లీ అట్లీస్ట్ సైకలాజికలీ యూనో పీపుల్ విల్ బి సేఫ్. ఒకవేళ రిస్క్ తీసుకుని ట్రేడింగ్ చేయదలుచుకుంటే మాత్రం ప్రాబబ్లీ ఎక్కడన్నా మనం ఇండివిజువల్ స్టాక్స్ విదిన్ ద పిఎస్యు బ్యాంక్స్లో ఎక్కడన్నా వన్ కెన్ స్పాట్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఐదర్ బై ఆర్ సెల్ ఆర్ మేక్ సమ్ మనీ. సో అదర్ దెన్ దట్ ఇన్వెస్ట్మెంట్కి పనికొస్తాయంటే ఐ డోంట్ థింక్ ఎట్ దే ఆర్ రెడీ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మేబీ వన్ ఆర్ టూ, మేబీ ఎస్బీఐ కుడ్ బి ఏ ఆట్ మెన్ అవుట్ దేర్, బట్ ఐ డోంట్ థింక్ ఐఎమ్ రియలీ బులిష్ అబౌట్ ఆల్ ద అదర్ పిఎస్యు బ్యాంక్స్ అండి. సో ఇటువంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు యూ షుడ్ బై ద రూమర్ అండ్ సెల్ ద న్యూస్ అంటాం కదా. సో అటువంటిది వన్ కెన్ టేక్ ఏ అడ్వాంటేజ్. ఓకే, మీరు ఎలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్తో ఉన్నారు? నిన్న కూడా మిడ్ సెషన్ తర్వాత యాక్టివిటీ బాగా జరిగింది. ఇవాళ ఎఫ్ఎండో ఎక్స్పైరీ కూడా ఉన్న నేపథ్యంలో ఏ లెవెల్స్ మీరు చూస్తున్నారు? ఏమైనా ట్రేడింగ్ బెట్స్ ఉన్నాయా రిమైనింగ్ టైంకి?
ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ నిన్న ఒక స్ట్రాంగ్ రికవరీ, ఇంచుమించు 10,500 స్థాయి దగ్గర నుంచి ఒక బౌన్స్ బ్యాక్ అవడంతో ఇమ్మీడియట్ డేంజర్ ఆఫ్ ఎ కరెక్షన్లోంచి బయటపడినట్టు కనిపిస్తోంది. కానీ మార్కెట్ ఈ లెవెల్లో చూస్తే కనుక కొంచెం కన్సాలిడేషన్ కావాలి, ఎందుకంటే 10,800 దగ్గర ఒక కీలకమైన రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఆ లెవెల్ దగ్గర ప్రస్తుతానికి టెస్ట్ చేస్తుంది. ఒకవేళ కనుక మార్కెట్ ఇవాళ 10,800 పైన క్లోజ్ అయిందో, రేపు కూడా వీక్లీ చార్ట్ ప్రకారం వీక్లీ క్లోజింగ్ చార్ట్ జనరేట్ అవుతుంది కాబట్టి 10,800 పైన కనుక క్లోజ్ అయితే మార్కెట్లో షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక 27,000 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, ఆ లెవెల్ని ప్రస్తుతానికి పరీక్షిస్తుంది. ఆ లెవెల్ పైన క్లోజ్ అయితే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా, బ్యాంక్ స్టాక్స్లో కూడా ఒక ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. కానీ ఓవరాల్గా మూమెంట్ చూస్తుంటే కనుక గత కొన్ని వారాలుగా మార్కెట్ ఒక ట్రేడింగ్ రేంజ్లో ఉంది, 11,000 హయ్యర్ సైడ్, 10,500 దగ్గర లోయర్ సైడ్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది కాబట్టి మార్కెట్ కొంచెం సైడ్ బేస్ టు స్లైట్లీ పాజిటివ్ బయాస్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. సో పైగా మనకి ఇండికేటర్స్ అన్నీ కూడా చాలా రేర్గా మీట్ అవుతుంటాయి. 20 డేస్, 50 డేస్, 100 డేస్, 3 యావరేజెస్ ఈ లెవెల్లో ప్రస్తుతానికి మార్కెట్ దగ్గర ఉంది కాబట్టి ఒక మార్కెట్ ఒక మేజర్ ట్రెండ్కి ప్రిపేర్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఓకే, కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. మంచిర్యాల నుంచి ఫస్ట్ కాలర్ రాజేంద్ర ప్రసాద్. హలో సార్, అడగండి రాజేంద్ర గారు. టీవీఎస్ మోటార్స్ ఒకటి, ఇంకోటి స్టాక్ ఇన్ఫోసిస్. ఓకే, టూ స్టాక్స్ ని ఎంతకాలం కోసం తీసుకుందాం అనుకుంటున్నారు? షార్ట్ టర్మ్ ట్రేడింగ్ పర్పస్. రెండు స్టాక్స్ని ఈ లెవెల్లో షార్ట్ టర్మ్ కోసం ఒక 6 మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవచ్చు. ఎందుకంటే ఇన్ఫోసిస్ చూస్తే కనుక ఈ మధ్య హై నుంచి 760 రూపాయల దగ్గర నుంచి 650 రూపాయల వరకు డాలర్ పట్టంతో ఒక కరెక్షన్ ట్రెండ్కి చూసాము. ఆ తర్వాత ఈ లెవెల్లో కొంచెం స్టెబిలైజ్ అయ్యి కొంచెం నిలబడుతుంది. ఇవాళ కూడా కొంచెం ఐటీ స్టాక్స్ కొంచెం వాల్యూమ్స్ తోటి పిక్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో కాబట్టి ఈ లెవెల్లో షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై చేయొచ్చు, 6 మంత్స్ పాయింట్ హోల్డ్ చేయొచ్చు. అలాగే టీవీఎస్ మోటార్స్ మటుకు అంతగతం ర్యాలీ తర్వాత ఈ మధ్య ఈ ఏడాది చూస్తే కనుక 800 నుంచి 500 రూపాయల వరకు పడి 500-530 దగ్గర స్ట్రాంగ్ బేస్ ఏర్పడి వీక్లీ చార్ట్లో కూడా బాగా కన్సాలిడేషన్ అయింది, స్టడీగా కనిపిస్తుంది. ఒకవేళ ఏమాత్రం ఆటో స్టాక్స్ కనుక రికవరీ వచ్చినా బట్ మార్కెట్ కూడా ఫర్దర్ బుల్లిష్ ఉన్నా కూడా టీవీఎస్ మోటార్స్కి ఇది ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ ట్రెండ్ పూర్తయ్యి షార్ట్ టర్మ్ ఒక సపోర్ట్ తీసుకున్నట్టు అవుతుంది. ఈ లెవెల్లో కూడా మీరు రెండు స్టాక్స్ని బై చేయొచ్చు. ఓకే, హైదరాబాద్ నుంచి లక్ష్మి మరో కాలర్ ఉన్నారు. హలో, అడగండి లక్ష్మి గారు. సార్, నాట్కో ఫార్మా ఈ ప్రైస్లో కొనొచ్చా? అంటే నాట్కో ఫార్మా బై చేద్దాం చేయొచ్చు అని అడుగుతున్నారా? ఏంటండి నాట్కో ఫార్మా? ఐ డోంట్ థింక్ సో అండి, ఎందుకంటే నాట్కో ఫార్మా చాలా రోజుల నుంచి ఇదే ఆల్మోస్ట్ యూనో 700 దరిదాపుల్లో ఉంది, ప్లస్ ఆర్ మైనస్ అబౌట్ 20-50 రూపీస్లో. బట్ ఇన్ మై ఒపీనియన్ ఐ థింక్ ఇట్స్ అంటే మీకు ఒక 2 ఇయర్ వ్యూ ఉంటే మాత్రం మేబీ ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కొనొచ్చు. ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ, అందులో డౌట్ లేదు. అండ్ దే ఆల్సో మేక్ ఫార్ములేషన్స్ అండ్ బేసిక్ ఫోకస్ వాళ్ళది ఆంకాలజీ మీద ఉంది కాబట్టి ఇట్స్ ఎ నిష్ సెక్టర్. సో ఈ కారణం మూలాన ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ 2-3 ఇయర్స్ ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కొనండి. ఇక్కడ నుంచి ప్రాబబ్లీ దేర్ క్యాన్ బి అ 10-15% డిక్లైన్ నెంబర్ వన్. అట్లా ఉన్నప్పుడు 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనండి. రెండోది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఫార్మసిటికల్ సెక్టర్లో మనం ఏదైనా స్టాక్స్ కొంటున్నప్పుడు రెగ్యులేటరీ రిస్క్ ఒకటి ఉంటుంది కంప్లీట్ సెక్టర్కి, ఓన్లీ నాట్కో ఫార్మాకే కాదు, అది ఒకటి గమనించాలి. సో ఒకవేళ మీకు 2-3 ఇయర్ ఉంటే మాత్రం ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కొని ఇంకా కొద్దిగా పడితే కొనడానికి బఫర్ రిజర్వ్స్ పెట్టుకుంటే మంచిది. కడప నుంచి శ్రీనివాసరావు మరో కాలర్. అడగండి శ్రీనివాస్ గారు. హలో, నమస్తే సార్. నా పేరు శ్రీనివాస్ సార్, కడప నుంచి. చెప్పండి సార్. నేను ఎల్టీ కూర్చు ఒక 1,000 షేర్స్ 46-50 తీసుకున్నాను సార్, ఒక 2 మంత్స్ అయింది. ఓకే, అది ఇంకా దాంట్లో ఏం మూమెంటే కనబడట్లేదు, ఏం చేయమంటారు? హోల్డ్ చేయమంటారు? ఒక 6 మంత్స్ వరకు నేను హోల్డ్ చేయగలను. ఓకే, ఎల్టీ ఫుడ్స్ 46-50 హ్యూజ్ క్వాంటిటీ తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? ఎల్టీ ఫుడ్స్ కూడా ఈ మధ్యకాలంలో బాగా పడిన స్టాక్, హై నుంచి 110 రూపాయల నుంచి 40 రూపాయల వరకు పడి ప్రస్తుతానికి 40 రూపాయల దగ్గర ఒక కన్సాలిడేషన్ ట్రెండ్ జరుగుతుంది. మీరు 46లో అనుకుంటాను బై చేసింది. సో ఆల్మోస్ట్ రీసెంట్ లో దగ్గరే తీసుకున్నారు, కాకపోతే స్టాక్లో కొంచెం వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో మార్కెట్ బౌన్స్ బ్యాక్లో కూడా అంతగా ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు. నా ఉద్దేశం ఏదైనా కొంచెం ర్యాలీ వచ్చినప్పుడు 50 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు నెక్స్ట్ ర్యాలీలో మీరు ఎల్టీ ఫుడ్స్ని ఎగ్జిట్ అవ్వచ్చు. అప్పుడు కనుక ఫండమెంటల్ పరిస్థితి బాగాలేదంటే కనుక హై లెవెల్ ఎగ్జిట్ అవ్వచ్చు.
ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరో కాలర్ ఉన్నారు విజయవాడ నుంచి, సత్యనారాయణ. హలో, అడగండి సత్యనారాయణ గారు. నేను క్యాండిల్ పాయింట్ పెంచు 25,000 షేర్లు 134 రూపాయల్లో కొన్నానండి. ఎన్ని షేర్లు? రోయల్ కెమికల్స్ 160 రూపాయల్లో 10,000 షేర్లు కొన్నానండి. హెచ్ఎఫ్సిఎల్ 15,000 షేర్లు 185 రూపాయల్లో కొన్నానండి. దూరంగా వచ్చిన వెంటనే ఆ డబ్బులతో వెంటనే కొనేశాను. ఓకే, ఇప్పుడు మీరు క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ ఏ ప్రదిలో తీసుకున్నారు? ఏమండి, క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ 134 రూపాయలు అండి. 20,000 షేర్లు అన్నారా? 25,000 షేర్ అండి. ఇంకో స్టాక్ ఏదన్నారు? సెకండ్ స్టాక్ గోడల్ కెమికల్స్ 160 రూపాయల్లో 10,000 షేర్లు కొన్నారండి. ఇంత హ్యూజ్ క్వాంటిటీ ఎందుకు తీసుకున్నారు? ఏమండి హ్యూజ్ క్వాంటిటీస్? వచ్చిన డబ్బులు పెట్టి ఇలా షేర్లు కొన్నానని, అది కూడా హ్యూజ్ క్వాంటిటీస్, 10,000, 15,000, 25,000 షేర్లు ఇలా షేర్లు కొనడం అనేది అది చాలా తప్పండి. అది బేసికలీ మీకు ఎవరు చెప్పారో, ఎవరన్నా మంచి మెంటర్ ఉండాలి, చక్కగా గైడ్ చేసే వాళ్ళు ఉండాలి, నెంబర్ వన్. నెంబర్ టూ, అండ్ గైడ్ చేసిన ఎక్స్పర్ట్స్ ఉన్నా కానీ ఈ ఫీల్డ్లో రోజు రోజుకి జరిగే మార్పులు, రాబోయే కాలంలో జరిగే మార్పుల మూలాన ఎన్నో ఒడిదుడుకుల్ని ఈ స్టాక్ మార్కెట్ ఫేస్ చేస్తుంటుంది, ఇండివిజువల్ కంపెనీస్ కూడా. సో ఐ హ్యావ్ టు ఫీల్ సారీ ఫర్ యూ అండి. చాలా పెద్ద మొత్తం పెట్టి మీరు చాలా షేర్లు ఇలా కొనేశారు, బట్ ఇన్ మై ఒపీనియన్ ఇవన్నీ రావడానికి చాలా టైం పడుతుంది. సో సీక్ అన్ ఎక్స్పర్ట్ ఒపీనియన్, గైడెన్స్కి పర్సనల్లీ వెళ్ళి మీరు మాట్లాడేది. ఇంత క్వాంటిటీస్ మీరు ఇంత ఇంత రేట్లో కొన్నారు కాబట్టి ఈ షోలో ఒక 10-15 సెకండ్స్లో చెప్పే ఆన్సర్ కాదు. ఒక ఎక్స్పర్ట్ని కలిసి మీరు గైడెన్స్ తీసుకోండి. కొన్ని షేర్స్ మాత్రం ఎక్కడన్నా పెరిగితే కొద్దిగా అమ్ముకుని తర్వాత కొనడం చేయడం, ఇవన్నీ కూడా ఓన్లీ అన్ ఎక్స్పర్ట్ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ అనే చెప్పచ్చండి. ఇప్పుడే బాలగారినట్టు చాలా హ్యూజ్ క్వాంటిటీ, పెద్ద మొత్తం మీరు ఇన్వెస్ట్ చేశారు ఈ షోలో. జస్ట్ మీరు ఇలా చెప్పడం వల్ల మేము మీకు న్యాయం చేయకపోవచ్చేమో. ఒకసారి ఎక్స్పర్ట్లు ఎవరన్నా కలవండి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ని, దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ఆధారంగా మీ నిర్ణయాలు తీసుకోవచ్చు. అండ్ అందులో పొలం కొనంగానే వచ్చిన డబ్బులు పెట్టి కొన్నన్నారు, ప్లీజ్ డోంట్ డూ లైక్ దట్ అండ్ ఇట్స్ ఆల్ వెరీ హార్డ్ అండ్ మనీ. లేకపోతే మనకి వంశపారంపరంగా వచ్చే పొలాలు ఇటువంటివి అమ్మంగానే స్టాక్స్ ఇలా కొనడం అనేది అంత ఉత్తమం కాదు, ప్లీజ్. ఓకే, తిరుపతి నుంచి రాఘవ మరో కాలర్. హలో, అడగండి రాఘవ. నమస్తే సార్. చాలా సార్ చెప్పండి. మైల్ లిమిటెడ్, జాగ్రాన్ ప్రకాష్. ఏదండి? మైల్ లిమిటెడ్, జాగ్రాన్ ప్రకాష్. మయూర్ ఇని క్వార్టర్ సార్? మైల్ సార్, ఎంఓఐఎల్, మొయిల్. ఓకే, మొయిల్ ఒకటి. సెకండ్ స్టాక్ జాగ్రాన్ ప్రకాష్. జాగ్రాన్ తీసుకున్నారు? తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకున్నాం సార్, 1 ఇయర్ దాకా వెయిట్ చేయగలను. కొంచెం బాగా కాదు సార్. బేసికలీ న్యూస్ పేపర్ స్టాక్స్, మీడియా స్టాక్స్ కొంచెం అంటే 1 ఇయర్ బ్యాక్ నుంచి కూడా మనకి ఏవో కొన్ని స్టేట్ ఎలక్షన్స్ అవి ఉన్నాయి, కానీ న్యూస్ పేపర్ అనేది యాజ్ ఏ పబ్లికేషన్, అంటే న్యూస్ గురించి చాలామంది గతంలో లాగా న్యూస్ పేపర్ చదివేవాళ్ళు తగ్గుతున్నారండి రోజు రోజుకి. సో ప్రాఫిటబిలిటీ వైజ్, కంపెనీ పరంగా, మేనేజ్మెంట్ వైజ్ ఇట్స్ ఎ స్ట్రాంగ్ గ్రూప్, అందులో డౌట్ లేదు. మంచి కంపెనీయే, మంచి మేనేజ్మెంటే, అండ్ ప్రాఫిటబిలిటీ ఉంది. కానీ అటువంటి షేర్లకి మార్కెట్లో ఆదరణ ఎక్కువ ఉండదు, ఎందుకంటే రాబోయే రోజుల్లో కేబుల్ టెలివిజన్, డైరెక్ట్ హోమ్, డిష్ టీవీలు ఇవన్నీ కూడా మార్పులు చాలా రాబోతున్నాయి. మనం కొత్త కొత్తగా చూస్తున్న అడ్వర్టైజ్మెంట్స్ కూడా, కాబట్టి ఎస్పెషల్లీ మీడియా స్టాక్స్లో ఇంకా రాబోయే 3-6 మంత్స్లో మనకి కొద్దిగా యాడ్ రెవెన్యూ పెరుగుతుంది వీటన్నిటికీ. కాబట్టి ఆ 6 మంత్స్ టైంలో మనకి జనరల్ ఎలక్షన్స్ అయ్యే లోపల మాత్రం ఎక్కడన్నా మీకు ఒక జెమ్స్ వచ్చినప్పుడు ఇటువంటి స్టాక్స్ నుంచి బయటపడిపోండి. మంచి మేనేజ్మెంట్, మంచి క్వాలిటీ, అన్నీ బాగుండి సక్రమంగా నడుస్తున్నా కానీ మార్కెట్లో అంత ఆదరణ మాత్రం ఉండదు. కాబట్టి వేరే ఫీల్డ్లోకి మారండి. ఈ 6 మంత్స్లో ఆపర్చునిటీ రావచ్చు, వచ్చినప్పుడు మాత్రం మీరు షిఫ్ట్ అయిపోండి. సో ఇంతకుముందు సత్యనారాయణ గారు చెప్పినట్టు ఆల్మోస్ట్ 80,00,000 రూపాయల పోర్ట్ఫోలియో ఉంది, అట్లీస్ట్
చాలా బాధాకరం. అందుకనే ఆయన ఆయన స్పెసిఫిక్లీ మెన్షన్ చేశారు పొలం అమ్మంగానే వచ్చిన డబ్బులు పెట్టి కొన్నానని. ఎవరు చెప్పారు ఎందుకు ఇంతింత రేట్ల 130 రూపాయల క్యామ్లిన్ ఫైనాన్సెస్ కొన్నారు, 50 రూపాయలు ఉంది అది 25,000 షేర్లు ఇలా. అండ్ హెచ్ఎఫ్సిఎల్ హిమాచల్ ఫ్యూచర్స్ ఇవన్నీ వేలల్లో 10,000, 20,000, 30,000 అలా కొండడం అంటే చాలా తప్పండి అది. ఐ మీన్ వీ ఫీల్ వెరీ సారీ ఫర్ దెమ్, బట్ దే షుడ్ హ్యావ్ ఎక్స్పర్ట్స్ గైడెన్స్, 1-to-1 కూర్చుని మాట్లాడాలి అటువంటప్పుడు. పెద్ద పోర్ట్ఫోలియో కాబట్టి మీకు అట్లీస్ట్ మీకు ఎక్స్పర్ట్ సలహా ఈజీగానే దొరుకుతుంది. హైదరాబాద్ నుంచి రామకృష్ణ మరో కాలర్. హలో సార్. అడిగా రామకృష్ణ గారు. సార్ ఇది నాగార్జున ఫర్టిలైజర్ ఇది రిలయన్స్ వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారని రూమర్ వచ్చింది సార్, ఇప్పుడేమన్నా కొనమంటారా అని బాలాగారిని అడుగుతారు. ఈరోజు వచ్చే క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ అందరికీ కూడా కొంచెం భిన్నంగా ఉన్నాయండి. సో నాగార్జున ఫర్టిలైజర్స్ వాళ్ళు రిలయన్స్ వాళ్ళు కాదండి, ఎవరు కొన్నా కానీ బేసికలీ నాగార్జున ఫర్టిలైజర్స్ కంపెనీలో స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా ఎవ్వరికి కూడా 1 రూపాయి షేర్ హోల్డర్స్కి వెల్త్ క్రియేట్ చేయడం కాదు, షేర్ హోల్డర్స్ పెట్టిన డబ్బు అంతా డిస్ట్రా అయిపోయిందండి. సో ఆ కారణం మూలాన రిలయన్స్ వాళ్ళు టేక్ ఓవర్ చేసిన మనం ఇప్పుడు మార్కెట్లో ఎక్స్ రూపీస్ కొనుక్కుని రిలయన్స్ టేక్ ఓవర్ చేస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది అని మనం అనుకుంటున్నాం, కానీ రిలయన్స్ వాళ్ళు టేక్ ఓవర్ చేసినా ఎవరు టేక్ ఓవర్ చేసినా కానీ ఆ అసెట్ వాల్యూ ఎంత ఉంది అంతకంటే తక్కువకే కొనచ్చు, అంతకంటే ఎక్కువ పెట్టి ఎవరు కొనరు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఒకవేళ ఈ న్యూస్కి ఏదన్నా స్పర్ట్ వచ్చినప్పుడు ఒక చిన్న రీటైల్ లెవెల్ ఇన్వెస్టర్ కెన్ నెవర్ ట్రేడ్ అండ్ మేక్ మనీ అండి. సో అటువంటి ఆలోచనలు మానేసి క్వాలిటీ స్టాక్స్లో కొనుక్కోండి నాగార్జున ఫర్టిలైజర్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూఎవర్ బైజ్, ఎవరు దాన్ని సంకల్పించినా కానీ ఐ డోంట్ థింక్ రీటైల్ ఇన్వెస్టర్స్ మాత్రం దాని జోన్కి వెళ్ళడం అంత మంచిది కాదు. శ్రీనివాస్ మరొక కాల్ ఉన్నారు. అడగండి శ్రీనివాస్. హలో నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ సే థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ సార్. కేపీఐటి టెక్నాలజీ. హలో చెప్పండి శ్రీనివాస్ గారు, వినిపిస్తా ఉంది. కేపీఐటి, ఓకే, తర్వాత సొనాటా సాఫ్ట్వేర్, ఓకే, సైయంట్, ఈ మూడు షేర్లు కూడా తీసుకుందాం అనుకుంటున్నాను సార్, వీటి గురించి కొంచెం డీటెయిల్స్ ఏమైనా చెప్తారా? ఓకే, కేపీఐటి, సొనాటా అండ్ సైయంట్ మూడు మంచి స్టాక్స్ ఏనండి. కేపీఐటీ చూస్తే కనుక మంచి 300 రూపాయల నుంచి 200 రూపాయల వరకు కరెక్షన్కి గురయ్యి కొంచెం 200 రూపీస్ దగ్గర కన్సాలిడేషన్ అవుతూ కొంచెం పాజిటివ్గా ట్రెండ్ మారుతుంది. ఈ లెవెల్లో మీరు స్టాక్ని కూడా బై చేయొచ్చు ఫస్ట్ బయింగ్ పాయింట్గా. అలాగే సైంట్ కూడా చూస్తే కనుక మధ్య బుల్ మార్కెట్ తర్వాత ఈ మధ్యకాలంలో ఈ ఏడాది 900 రూపాయల నుంచి 600 రూపాయల వరకు పడి లాంగ్ టర్మ్ సపోర్ట్ దగ్గర నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని రికవర్ అవుతుంది. ఓవరాల్గా ఫండమెంటల్ కూడా స్ట్రాంగ్ కంపెనీ అనే సంగతి మనకి తెలిసిందే సైంట్. సో ఈ లెవెల్లో మీరు బై చేయొచ్చు. అలాగే సొనాటా కూడా 400 రూపాయల నుంచి 300 రూపాయల వరకు పడి కొంచెం కరెక్షన్కి గురయ్యి కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తుంది. బట్ అన్నీ ఒకే సెక్టర్లో కాకుండా నా ఉద్దేశము కేపీఐటీ అండ్ సైంట్లో కానీ లేదంటే ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ప్రభాకర్ మరొక కాల్. అడగండి ప్రభాకర్ గారు. సార్ నాది ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఉంది సార్, 140లో కొన్నాను. ఓకే, అది హోల్డ్ చేయమంటారా? 40 రూపీస్లో తీసుకున్నారా? ఎంత? 40 రూపీస్లో తీసుకున్నారా? 140. 140 పీక్ ప్రైస్ ఆదిత్య బిర్లా క్యాపిటల్. యా పీక్ కాదండి, హై ప్రైస్లో. ఇది కూడా మనకి లిస్ట్ అయినప్పుడు ఆల్మోస్ట్ 260-275 దాకా వెళ్ళి అక్కడి నుంచి పడుతుంది. చాలామంది ఇప్పుడు మనకి ఆదిత్య బిర్లా గ్రూప్ ఓహో స్ట్రాంగ్ గ్రూప్ అని, సో అది నిటిగ్రిటీ అంతా వాళ్ళు అది హైవ్ ఆఫ్ చేసి కొన్ని కంపెనీలు వాళ్ళ ఫైనాన్షియల్ సర్వీసెస్ డివిజన్ హోల్డింగ్ కంపెనీ నుంచి రకరకాల కంపెనీల కింద అది స్ప్లిట్ చేశారండి, ఇంక్లూడింగ్ ఫ్యాషన్ కూడా ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అని అలా. సో ఇటువంటప్పుడు చాలామంది ఆ బ్రాండ్ నేమ్ చూసి పెద్ద గ్రూప్కి చెందిన అని చెప్పి కొంటారు. సో అట్లీస్ట్ 140 కొన్నారు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ 6 మంత్స్లో కొద్దిగా మీ దగ్గర అడిషనల్ సొమ్ము ఉంటే మాత్రం ఎస్ఎపి మోడ్లో కొద్దిగా ఆల్మోస్ట్ లాంగ్ టర్మ్లో మీకు డీసెంట్ రిటర్న్ ఇస్తుంది. కానీ ఒక 1-3 ఇయర్స్ దాకా ఆ జస్టిషన్ పీరియడ్ అయ్యేదాకా మాత్రం ఇటువంటి షేర్లు ఇమీడియట్గా వాల్యూ క్రియేట్ చేయండి. బట్ ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ, కానీ హై కొద్దిగా హై ప్రైస్లో కొన్నారు. బట్ అడిషనల్గా మీరు కొనచ్చు, బట్ డోంట్ ఎక్స్పెక్ట్ సమ్ ఫైర్ వర్క్స్ ఇన్ ద నెక్స్ట్ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్. బట్ వీటన్నిటికీ కూడా క్రాస్ హోల్డింగ్స్ ఉంటాయి కాబట్టి వేరే కంపెనీస్లు ఇప్పుడు ఆదిత్య బిర్లా గ్రూప్కి సంబంధించిన అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ అన్వాల్యూ లాక్ అన్వాల్యూ అయినప్పుడు యూ విల్ క్రియేట్ అ లాట్ ఆఫ్ మనీ. బట్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైంలో దే విల్ డూ వెల్. కాబట్టి నెక్స్ట్ 3-6 మంత్స్లో కొద్దిగా ఎస్ఎఫ్పి మోడల్ అడిషనల్గా కొనండి. హ్యావ్ అట్లీస్ట్ 3 ఇయర్ వ్యూ. సురేష్ మెయిల్ చేస్తున్న అదాని పోర్షన్ బ్రిగేడ్,
ఈ టూ స్టాక్స్ని ప్రజెంట్ రేట్లో షార్ట్ టర్మ్ గురించి పిక్ చేయొచ్చా? అదాని పోర్ట్ చూస్తే కనుక ఆ మధ్య బుల్ మార్కెట్లో బాగా అప్ ట్రెండ్లో పాటిస్పోయింది. ఈ మధ్య కూడా చూస్తే కనుక 300 రూపాయల నుంచి 370 రూపాయల వరకు కొంచెం పెరిగిన స్టాక్, కొంచెం షార్ట్ టర్మ్లో సడన్ స్పర్ట్ వచ్చింది కాబట్టి నా ఉద్దేశం అదాని పోర్ట్స్ కొంచెం చిన్న డిప్లో బై చేయొచ్చు. అలాగే బ్రిగేడ్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలం కూడా ఒక స్ట్రాంగ్ రికవరీ రావడం చూసాము, 170 నుంచి 250 వరకు పెరిగింది. రెండు స్టాక్స్ ప్రస్తుతం ఒక రెసిస్టెన్స్ దగ్గర ఉంది, షార్ట్ టర్మ్ ప్రస్తుతానికి బ్యారియర్ ఉంది కాబట్టి ఒక చిన్న కరెక్షన్ వచ్చినప్పుడు బై చేయొచ్చు. యశ్వంత్ అడుగుతున్నారు, బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 షేర్స్ 105లో తీసుకున్నారు, హోల్డ్ ఆర్ సెల్? బ్యాంక్ ఆఫ్ ఇండియా 105. బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చాలా కాలం కన్సాలిడేషన్ తర్వాత 80-70 రూపాయల దగ్గర ఈ లాస్ట్ 1 or 2 వీక్స్గా కొంచెం ఈ సెక్టర్ న్యూస్ బేస్గా కొంచెం పెరగటం అనేది చూస్తున్నాము. బట్ కానీ ఓవరాల్గా మనకి బ్యాంక్ స్టాక్స్ చూస్తే కనుక ఒక ట్రేడింగ్ రేంజ్లో ఉంది తప్ప కానీ ఒక సస్టైన్డ్ అప్ ట్రెండ్ అనేది రావట్లేదు. ఫ్రెష్ బ్యాంక్ అయితే నా ఉద్దేశం అవాయిడ్ చేయడం మంచిది. సో ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్లోనే కాబట్టి సమయం మించిపోతుంది, దీంతో కార్యక్రమం ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ 3:15కి TV5 మనీలో యూట్యూబ్ వేదిక ద్వారా క్లోజింగ్ బెల్లో కలుద్దాం. స్టే విత్ us.